నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం పిన్నెల్లిని కలవడానికి జగన్ రెడ్డి వెళ్తున్నారు వెళ్ళారు అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళారు, వెళ్ళి వచ్చేసారా? ఓదార్పు యాత్ర అనేది ఇప్పుడు ముందు స్టార్ట్ చేయబోతున్నారు అంటారు. దీంతో స్టార్ట్ అయ్యిందని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అసలు ఓదార్పు యాత్ర అంటే జగన్ రెడ్డి విషయంలో అసలు ఏంటి అంటే, ఇంతకు ముందు వైఎస్ఆర్ ఫ్యాన్స్ కోసం చేశారు, ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మంచి క్వశ్చన్ అమ్మా. అంటే దీని మీద రెండు మూడు సందర్భాల్లో మాట్లాడాను ఇప్పటికే. పిన్నెల్లి గారిని వెళ్ళి సెంట్రల్ నెల్లూరు సెంట్రల్ జైల్లో కలిసి వచ్చారు అని. ఎంతసేపు పిన్నెల్లి గారు అలాగే ఆయన చేసిన పని ఆ యాంగిల్లో మాట్లాడాను. కానీ మీరు అటువంటి వ్యక్తుల్ని బాగా అడిగారు, గుడ్ వన్. ఎందుకంటే ఓదార్పు యాత్ర అనేది అర్థం ఏంటి, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని కలిసి పరామర్శించి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడమే ఓదార్పు యాత్రగా అర్థం. అంతేగాని పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రలా కాదు. సో అటువంటి ఓదార్పు యాత్ర మీరు అన్నట్టు ఎవరికి చేయాలి? పిన్నెల్లి గారు బాధల్లో ఉన్నారా, లేదా మంచి పని చేసి స్వతంత్ర సమర యోజనలాగా జైలుకి వెళ్ళారా? ఎందుకంటే రియల్లీ అప్రిషియేట్ యు. ఎందుకంటే ఈ యాంగిల్లో కూడా ఓదార్పు యాత్ర అనేది ఒక మహానుభావుడు కోసమో లేదంటే ఒక మంచి పని కోసమో వాడు బాధతో వ్యధతో మరణిస్తే ఆ కుటుంబాలకు వెళ్ళి ఓదార్చించారు. మీరు అన్నట్టు 2009లో జరిగినప్పుడు రాజశేఖర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విభేదించి బయటకు వచ్చాక చేసిన ఓదార్పు యాత్ర వేరు. మీరు అన్నట్టు కరెక్ట్. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తి గొప్పవాడు, జనరల్గా చనిపోయాక చాలామంది గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా అవతరిస్తారు, కొంతమంది నిజంగా గొప్పగనంగా ఉంటారు. సో బట్ ఆయన చేసిన కొన్ని పనులు జనాల గుండెల్లో నాటుకుపోయాయి కాబట్టి మేబీ కొంతమంది చాలా వ్యధతో పోయారు కూడా. సో అప్పుడు ఓదార్పు యాత్ర. ఇప్పుడు పిన్నెల్లి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఒక వ్యక్తిని మర్డర్ అటెంప్ట్ చేసినందుకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈవీఎంలు బదలగొట్టినందుకు, అక్కడికి చొరవగా వెళ్ళి కొంతమందిని బెదిరించినందుకు, ఇలాగే ఒక 4-5 సెక్షన్లు చేశారు. ఇటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించిన ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఉన్న పార్టీని కాపాడుకోవాలి, మన కోసం పనిచేసిన నాయకులు కొద్దిన ముందు అయినా ధైర్యంగా ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్. అంతేగాని ఆయన బాధల్లో ఉన్నాడో లేదా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి జైల్లోకి కూర్చున్నాడనో కాదుగా. అయితే ఇక్కడ ఆయన బయటకు వచ్చాక ఆయన మాటలు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పుని ఎవరు అనకముందే ఈయన ఒప్పుకున్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఏమన్నారు ముందంతా, పిన్నెల్లి గారు అనే వ్యక్తి అందులో పాము దూరింది కాబట్టి అక్కడ ప్రజల్ని కాపాడడం కోసమే వెళ్ళి ఈవీఎం బదలగొట్టారని చెప్పారు. చెప్తూనే ఏమన్నారు, అసలు ఎలక్షన్ కమిషన్కే పరిమితమైన ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? అసలు విషయాన్ని వదిలేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక దగ్గర పాడు చేయబడి దాని 4 అబ్బాయిలు పాడు చేశారని ఉందనుకోండి, ఆ అమ్మాయిని పాడు చేసిన 4 ఎదవులను వదిలేసి ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట ఎందుకు అక్కడికి వచ్చింది అనేలా ఉంది పరిస్థితి. అదే నా క్వశ్చన్. ఆయన బదలగొట్టిన దాన్ని తప్పు కాదంట, అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆఖరికి ఒక మీడియా మిత్రులు కూడా మేధావులు ఏంటి సోకాల్డ్ ఆయన పేరు చెప్తే ఛానల్ పేరే చెప్పక్కర్లేదంటే మేధావులు కూడా ఇటువంటి ప్రశ్నలు వేశారు సిల్లీగా. అంటే ఎట్లా స్థాయికి వెళ్ళిపోయారంటే, నా డబ్బు నాకు వచ్చేస్తే చాలు, నన్ను ఎవడేమనుకున్నా ఓకే, నన్ను ఎంతమంది ట్రోల్స్ చేస్తే నేను అంత పోటుగాడిని, అది సిల్లీగా అని వరస్ట్గా అని అట్లా అయిపోయింది మెంటాలిటీ. ఇది ఎంత ఉందిలే, 4 చూస్తే జనాలు మర్చిపోతారు, తర్వాత నేను నా కుటుంబంతో హ్యాపీగా ఎక్కడో ఒక దుబాయ్లో ఫ్లాటో లేదా ఒక దీవిలో ఒక విల్లా కొనుక్కొని బతికేస్తానులే, ఇదే కాన్సెప్ట్. మరి దాన్ని మీడియా ఎథిక్స్ అనాలేమో నాకు తెలిసి. సో అటువంటి వాళ్ళు ఇలాంటి డిస్కషన్స్ చేస్తే, ఇప్పుడు ఆయన ఈవీఎం బదలగొట్టాడు, ఒక మనిషి అడ్డగా వస్తే ఆయన వార్నింగ్ ఇచ్చి వేలు చూపించిన వీడియో కూడా ఉంది, తర్వాత బయటకు ఆయన బుర్రల బట్టలు కొట్టారు, ఆ వ్యక్తి టీడీపీ పోలింగ్ ఏజెంట్ అంట, ఇట్లా రకరకాల కేసులు అన్నీ కూడా ఉన్నాయి. కేసులు ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించి బయటకు వచ్చాక అక్కడ సిఐ అనే సిఐని కలసరు పిన్నెల గారు కలిసిందే లేదు, ఇప్పుడు ఎలా సిఐ చూశాను కేసు పెడతానని అంటాడు ఆ సిఐ? మా అది ఈవీఎం బదలగొట్టారు ఓకే, కానీ ఇట్లా ఎలా పెడతారని అంటే ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే, ముందంతా పాము దూరిందని చెప్పి వాళ్ళ సొంత ఛానల్లో వేశారు, ఇప్పుడు బదలగొట్టారని ఒప్పుకుంటున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారమ్మా, మరి ఒప్పుకుంటున్నట్టే కదా. సో ఇటువంటివి మీరు అన్నట్టు ఈ ఒప్పుకోవడము, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు,
వీళ్ళతో ఉండే మంది మార్బులను కాపాడుకోవడం వరకు ఓకే, కానీ వీళ్ళని ఎవరికి ఇన్స్పైర్గా తీసుకోబోతున్నారు అది మీ ప్రశ్న. మరి అలా అయితే ఈయన మీద 100 కేసులు ఉన్నాయి కదమ్మా, మరి ఈయన గెలిపించుకున్నారుగా 151 సీట్లతో గెలిపించుకున్నారుగా, అప్పుడు మరి తప్పు ఎవరిది? అప్పుడు 2019 ఎలక్షన్స్ ముందు ఆంధ్రాలో పర్యటించినప్పుడు కొంత చాలా మంది వ్యక్తుల్ని అడిగితే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా, తండ్రి లేనివాడు, ఎవరు తప్పులు చేయలేదు, ఎవరు తినలేదు చెప్పండి, ఎవరి మీద కేసులు లేవు, వీళ్ళందరూ జడ్జిని మేనేజ్ చేశారబ్బా, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడబ్బా అని చాలామంది ప్రజల అభిప్రాయం ఇలాగే ఉండేది. తండ్రి లేనివాడు అని అంటే ఈయన అనాథ లేదా తిండికి లేని వ్యక్తే కాదు కదా, తండ్రి చనిపోయాడు అకస్మాత్తుగా. అది ఎవరు కేసులు లేవంటే చూడండి జనాల యాటిట్యూడ్ ఎలా వెళ్ళిపోతుందో, అంటే పెద్ద గీత చిన్న గీత అంతే, ఎవడు ఇప్పుడు చిన్న గీతని వెతుక్కోవాలి కదా, ఇంత పెద్ద గీతని ఇన్ని మిస్టేక్స్ ఉన్నాడు వాడు ఆ కేసులే కాపాడుకోవడం చూస్తాడా, నిన్ను చూస్తాడా, అది పాపం రా ఎండలో తిరుగుతున్నాడు, నీకోసం తిరుగుతున్నాడా, మరి సీఎం అయిన తర్వాత తిరిగాడా కనీసం, తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాలేదుగా, అందరూ అదే కదా మొత్తుకున్నా, ఒకవేళ వెళ్ళినా బారికేడ్లు పెట్టి ఆఖరికి చెట్లు కూడా కొట్టేసి అక్కడికక్కడ 5 కిలోమీటర్ డిస్టెన్స్ హెలీప్యాడ్లో వెళ్ళి ఇన్ని చేశారా, అంటే జనాలు చూడండి పాపం రా, ఏంటి పాపము, ఏమైంది మరి 5 ఏళ్ళు చూశారుగా, అనుభవించారుగా, నోరెత్తితే కేసులు, నోరెత్తితే మూసేయడం, ఒక్కసారి ఓటుతో బరస్ట్ అయిపోయారు, అంత దారుణంగా పడిపోవడం కారణం ఏంటి, ఇవన్నీ రేసెస్ ఎవడు మాట్లాడలేకపోయాడు. అరే చంద్రబాబు లాంటి వ్యక్తికే దిక్కు లేకుండా ఆఖరికి 52 రోజులు లోపల పెట్టారని అంటే లేనిపోని క్రియేట్ చేసి సామాన్యుడి పరిస్థితి అంటే ఎవడని పట్టించుకుంటాడా, ఎవడని మాట్లాడగలడా? సో అట్లాగా అసలు ఆలోచించాల్సింది ప్రజలే, అది లేదు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ 1994 నుంచి 1999 వరకు చక్కగా అన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. 2004లో ఆయన వచ్చి ఉంటే ఇంకోలా ఉండేదేమో, అసలు తెలంగాణ ఆంధ్ర విడిపోయేది కాదేమో, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఎస్టాబ్లిష్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పెర్మిషన్ పెట్టి ఓఆర్ఆర్ ప్లానింగ్ అంతా చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి శంషాబాద్ది ఎన్టీఆర్ ఉందా తీసేయండి, ఎన్టీఆర్ అలాగ ఉంచండి, ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ పేరు పెట్టండి, అంటికి రాజీవ్ గాంధీ, ఓఆర్ఆర్ ఉందా ఇంకెవరు లేరు, నెహ్రూ గారు పేరు పెట్టండి, నెహ్రూ ఓఆర్ఆర్ అండి, ఇంకెవరు లేరా దేశ ఆ తెలుగు నాయకులు ఎవరు లేరా, ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు గారు, ఎంతమంది మేధావులు లేరా, ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరు ఉంచొచ్చు కదా, అట్లా చేశారు. ఆయన ఏదో కష్టపడి ఒక ప్లాట్ఫామ్ స్టడీ చేసేసరికి ఈయన వచ్చి ఎస్టాబ్లిష్ చేశాడు, ఈయన పేరు వచ్చేసింది. 2009 దురదృష్టవశాత్తు చనిపోయాడు. తర్వాత కిరణకుమార్ ఇట్లాంటి వ్యక్తులు నడిపించినా కూడా ఒక్కసారి ఉద్యమం వచ్చింది, ఇది అయిపోయింది. సరే 2014 మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు, ఏదో ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నాడు అనే టైంకి జనాలు మళ్ళీ ఈయన ఎందుకున్నారే, ఏమైంది, ఒక్కసారి తొక్కేశాడు అదా పాతాలని. ఇప్పుడు మళ్ళీ సెటరేట్ చేయాలంటే ప్లెయిన్ దాని మీద బిల్డింగ్ కట్టడం ఈజీయే, కానీ ఆల్రెడీ ఉన్నది పాడుబడిపోయి ఎక్కడెక్కడ ఇదైపోయిందని క్లీన్ చేయాలి, మళ్ళీ సెటరేట్ చేయాలి, అప్పుడు దాని మీద బిల్డింగ్ లేపాలి, ఎంత పని, డబల్ వర్క్ కదా. ఇప్పుడు మళ్ళీ అదే, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ 2019 కూడా చంద్రబాబు వచ్చినా అంతా సెటరేట్ చేసి పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలిచేవాడేమో, అప్పుడు వచ్చి నేనే మొత్తం చేశానని చెప్తారు. ఇంకా ఆయన దురదృష్టం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో కష్టపడి ప్లాట్ఫామ్ చేసి అట్లా సెట్ చేసే టైంకి ఎవడో ఒకటి రావడం, మొత్తం అయితే తీసుకెళ్ళడం లేదంటే ఇలా చేయడం, ఆలోచించాలి కదా. లేదు వీడికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇద్దాం, వీళ్ళకి సెటరేట్ అయితే తప్పుడు చూద్దాం, అట్లా లేదు, పోన్లేరా పాపం రా అంట. కాబట్టి పిన్నెల్లి ఇలాంటి వ్యక్తిని వీళ్ళు ఓదార్చారంటే ఇది ఆలోచించుకోవాలి, ఎటువంటి వాడిని వీళ్ళు ఓదార్చడానికి వెళ్ళారు, మంచివాడినా కాదు కదా. ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేయకపోతే ముందు హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు? కాబట్టి ఈ దృక్పథంలో మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం మంచి ప్రశ్నే, బట్ మళ్ళీ అదే చెప్తున్నారు కదమ్మా, హ్యాట్స్ ఆఫ్ టు ప్రజలు, అంతే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.